हेलो अंडी वीडियो मल्टिप्लिकेशन ऑफ 28 बिट नंबर्स इन 8051 माइक्रो कंट्रोलर चूदा इधर प्रोग्राम मल्टिप्लिकेशन ऑफ 28 बिट नंबर्स इकड़ प्रोग्राम इला इच्छारु राइट एन असेंबली लैंग्वेज प्रोग्राम टू मल्टीप्लाई 28 बिट नंबर्स इन द एक्सटर्नल मेमोरी लोकेशंस विद एड्रेस 4500 एंड 4501 अंड स्टोर द रिजल्ट विद मेमोरी लोकेशंस 4502 एंड 4503 అంటే మనం తీసుకోవాల్సిన 28 బిట్ నంబర్స్ ఏమో 4500 అలానే 4501 లో తీసుకోవాలి ఆ 2 నంబర్స్ ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది 4502 లో అలానే 4503 అనే అడ్రస్ లో స్టోర్ చేయాలి ఓకే ఈ 4502 లో వచ్చేప్పటికేమో లోవర్ బైట్ అడ్రస్ ఈ 4503 లో వచ్చేప్పటికేమో హయ్యర్ బైట్ అడ్రస్ ని అంటే రిజల్ట్ ని స్టోర్ చేయాలి ఓకే అండి ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం मूव डीपीटीआर काम एंत मन 4500 मूव एक्स ए काम एट द रेट ऑफ डीपीटीआर अंटे मीनिंग डीपीटी डेटा पॉइंट 4500 अड्रस तो इनिशियलाइज चेसाम नेक्स्ट मूव एक्स ए काम एट द रेट ऑफ डेटा पॉइंटर अंटे ఇక్కడ ఏ అడ్రస్ తో ఇనిషియలైజ్ చేసామో దానిలో ఏదైతే కంటెంట్ ఉందో దట్ కంటెంట్ ఆర్ డేటా ఇస్ ట్రాన్స్ఫర్ టు ద accumulator next move b comma a ఇక్కడ ఏదైతే మనం నంబర్ తీసుకున్నామో అంటే ఫస్ట్ నంబర్ ఆ ఫస్ట్ నంబర్ ఇప్పుడు ఎక్కడ ఉంది మనకి accumulator లో ఉంది ఆ నంబర్ నే నేను ఇప్పుడు ఎక్కడ స్టోర్ చేస్తున్నాను అంటే రిజిస్టర్ b లో స్టోర్ చేస్తున్నాను అంటే the first number is moved into the register b అంటే a లో ఏదైతే డేటా ఉందో the data is stored into the register b next increment DPTR increment DPTR అంటే ఫస్ట్ మనకి DPTR లెంగ్త్ ఇనిషియలైజ్ అయ్యింది 4500 అని ఇనిషియలైజ్ అయ్యింది నెక్స్ట్ ఇంక్రిమెంట్ DPTR అంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఎంత అవుతుంది 4501 ఈ 4501 ఎందుకు మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ 28 బిట్ నంబర్స్ అంటున్నాం కదా ఫస్ట్ నంబర్ ని 4500 లో తీసుకున్నాము సెకండ్ నంబర్ విత్ అడ్రస్ లొకేషన్ ఎంత 4501 అంటే సెకండ్ నంబర్ ని తీసుకోవడం కోసం ఇక్కడ డేటా పాయింటర్ ని ఇంక్రిమెంట్ చేసాం ఓకే 4501 ఉంది ఇది ఎందుకు అంటే సెకండ్ నంబర్ ని తీసుకోవడానికి నెక్స్ట్ మూవ్ ఎక్స్ ఏ కామా ఎట్ ద రేట్ ఆఫ్ డిపిటిఆర్ అంటే ఈ 4501 అనే అడ్రస్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసాము అక్యుములేటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసాం అంటే ద సెకండ్ నంబర్ ఇక్కడ ఫస్ట్ నంబర్ ఏమో రిజిస్టర్ బి లో ఉంది కదా సెకండ్ నంబర్ ఉంది ఇక్కడ ఓకే ద సెకండ్ నంబర్ ఫ్రమ్ మెమరీ లొకేషన్ ఇస్ మూవ్డ్ ఇంటూ ద అక్యుములేటర్ ఏ లోకి ఏ అనే రిజిస్టర్ లోకి మూవ్ అయ్యింది ఇప్పుడు ఫస్ట్ నంబర్ ఏమో రిజిస్టర్ బి లో ఉంది సెకండ్ నంబర్ ఏమో ఏ లో ఉంది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మల్ ఏబి మల్ ఏబి స్పేస్ ఉంటుందండి మల్ కి ఏబి కి ఓకే మల్ ఏబి అంటే ఇప్పుడు ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ ఈ రెండు నంబర్స్ ని మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 0408 అండ్ 2 నంబర్స్ లేదా 02 అని తీసుకున్నాను అనుకోండి ఇంకా 0402 అని తీసుకుంటే ఇది ఒక 8 బిట్ నంబర్ ఇది ఒక 8 బిట్ నంబర్ ఈ 2 నంబర్స్ ని మల్టిప్లై చేస్తే మనకు రిజల్ట్ ఎలా వస్తుంది 0008 అని వస్తుంది రిజల్ట్ ఈ 0008 అనే రిజల్ట్ లో లోవర్ బైట్ ఏదైతే ఉందో ఆ లోవర్ బైట్ ఇది కదా ఇదేమో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇదేమో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే లోవర్ బైట్ అనేది రిజిస్టర్ ఏలో స్టోర్ అవుతుంది ఈ హయ్యర్ బైట్ అనేది రిజిస్టర్ బిలో స్టోర్ అవుతుంది రిజల్ట్ అనేది ఓకే 0402 ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ 0008 ఈ 08 లో ఇది కదా లోవర్ బైట్ బైట్ అంటే 8 బిట్స్ ఇది ఇక్కడ 4 ప్లస్ 4 8 బిట్స్ ఇది లోవర్ బైట్ ఇది హయ్యర్ బైట్ లోవర్ బైట్ రిజల్ట్ ఏమో రిజిస్టర్ ఏలో స్టోర్ అవుతుంది హయ్యర్ బైట్ రిజల్ట్ ఏమో రిజిస్టర్ బిలో స్టోర్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి విత్ అడ్రస్ 4502 అండ్ 4503 నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇంక్రిమెంట్ డిపిటిఆర్ ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది మనకి 4501 ఉంది ఇప్పుడు ఇంక్రిమెంట్ డిపిటిఆర్ అంటే ఇక్కడికి వచ్చి ఎంత అవుతుంది 4502 అవుతుంది ఆ 4502 లో మనం ఏ అడ్రస్ ను స్టోర్ చేస్తామని చెప్పాను లోవర్ బైట్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ లోవర్ బైట్ రిజల్ట్ ని 4502 అనే అడ్రస్ లో స్టోర్ చేస్తాము అన్నాం ఇక్కడ కదా ఇంక్రిమెంట్ డిపిటిఆర్ అంటే 4502
ఈ లోవర్ బైట్ రిజల్ట్ అనేది ఈ లొకేషన్లో స్టోర్ అవ్వాలి. అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం రాయాలి? మూవ్ ఎక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ డిపిటిఆర్ కామా ఏ. అంటే ఏలో లోవర్ బైట్ రిజల్ట్ ఉంది, ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు ఇక్కడే 4502 అని అడ్రస్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, ఇప్పుడు హయ్యర్ బైట్ కూడా స్టోర్ చేయాలి కదా. హయ్యర్ బైట్ స్టోర్ చేయాలంటే మనకి 4503 అంటే మనం మళ్ళీ డేటా పాయింట్ని ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏ కామా బి. మూవ్ ఏ కామా బి అంటే ఏంటి? ఇప్పుడు మనకి హయ్యర్ బైట్ రిజల్ట్ ఉంది కదా. హయ్యర్ బైట్ రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేసాము? రిజిస్టర్ బిలో స్టోర్ చేసాము. ఆ హయ్యర్ బైట్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ మళ్ళీ ఎక్కడికి మూవ్ చేస్తున్నాను? అక్యూములేట్ అంటే రిజిస్టర్ ఏలోకి మూవ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇంక్రిమెంట్ డిపిటిఆర్. ఇంక్రిమెంట్ డిపిటిఆర్ అంటే ఇక్కడ ఎంత ఉంది? 4502 ఉంది. ఇక్కడికి వచ్చేప్పుడు డేటా పాయింట్ ఎంత అవుతుంది? 4503 అవుతుంది. ఈ 4503 అనేది దేనికి? హయ్యర్ బైట్ రిజల్ట్ని స్టోర్ చేయడం కోసం. నెక్స్ట్ మూవ్ ఎక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ డిపిటిఆర్ కామా ఏ. ఈ హయ్యర్ బైట్ రిజల్ట్ ఎక్కడికి మూవ్ చేసాం మనం? రిజిస్టర్ ఏలోకి మూవ్ చేసాం. అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం రాసాం? మూవ్ ఎక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ డిపిటిఆర్ కామా ఏ అంటే ఈ ఏలో ఏముంది? హయ్యర్ బైట్ రిజల్ట్ ఉంది. ఓకే, ఆ హయ్యర్ బైట్ రిజల్ట్ అనేది ఈ 4503 అనే లొకేషన్లోకి మూవ్ చేసాము. ఓకే, ఎస్ జంప్ హాల్ట్ అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోయింది అని మీనింగ్. అర్థమైందండి మల్టిప్లికేషన్ ఆఫ్ 28-bit నంబర్స్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.